హలో స్టూడెంట్స్, వెరీ వామ్ వెల్కమ్. ఈరోజు మనం ఐఐటి పాట్నా యొక్క కరెంట్ ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకుందాం, అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఐఐటి పాట్నాని ఐఐటిపి అని కూడా పిలుస్తారు. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చి 2008. రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసిన ఐఐటీస్లో ఇదొకటి. లొకేషన్ వచ్చి పాట్నా, బీహార్లో ఉంది. పాట్నా విచ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ అ పాట్లీపుత్ర. ప్రస్తుతానికి ఐఐటి పాట్నాలో 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఏవంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ స్టడీస్. కానీ కేవలం బీటెక్లో 5 కోర్సెస్ను మాత్రమే ఆఫర్ చేస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. ఐఐటి పాట్నా క్యాంపస్ బిహ్తాలో ఉంది, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ ఫ్రమ్ పాట్నా. కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా రీచ్ అవ్వాలి అంటే జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాట్నాలో ఉంది. అక్కడ నుండి 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బిహ్తా రైల్వే స్టేషన్ కూడా ఉంది, అక్కడ నుండి 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. దనాపూర్ రైల్వే స్టేషన్ నుండి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి కూడా 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషన్ ఫీ కింద మీరు 1,18,369 రూపీస్ పర్ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ ఫీస్ కింద 19,566 రూపీస్ పర్ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. ఫీ వేవర్ కూడా అందిస్తుంది ఇన్స్టిట్యూట్. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 100% ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుంది. మిగతా ఫీజెస్ పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్కి మెస్కి సంబంధించిన ఫీ పే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ స్టూడెంట్స్ది ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్, ఎవరి స్టూడెంట్ అయితే ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 లాక్ ఉంటుందో ఆ స్టూడెంట్కి 100% ట్యూషన్ ఫీ వేవర్ లభిస్తుంది. అదేవిధంగా ఎవరిదైతే ఫ్యామిలీ ఇన్కమ్ బిట్వీన్ 1 లాక్ to 5 లాక్స్ ఉన్నట్టయితే 2/3 ఆఫ్ ద ఫీ రెమిషన్ లభిస్తుంది. ఇక ప్లేస్మెంట్స్ రికార్డ్స్ని చూసినట్టయితే ఐఐటి పాట్నాస్ 2022 బ్యాచ్ అచీవ్స్ ఏ స్టర్లింగ్ ప్లేస్మెంట్ రికార్డ్స్. ఇంత మంచి సక్సెస్ఫుల్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ రికార్డ్స్ని ఈ 11 ఇయర్స్లో కూడా వాళ్ళు చూడలేదు. ఈ 11th ప్లేస్మెంట్ సీజన్ ఆఫ్ ఐఐటి పాట్నా విట్నెస్ ద బెస్ట్ ఎవర్ ప్లేస్మెంట్ సీజన్. హ్యూజ్ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఈసారి ఐఐటి పాట్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ రిసీవ్ చేసుకుంది, హైయెస్ట్ యావరేజ్ ప్యాకేజ్ని రిసీవ్ చేసుకుంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ని కూడా రిసీవ్ చేసుకుంది. అరౌండ్ 154 కంపెనీస్ బిలాంగింగ్ టు ఐటీ, సాఫ్ట్వేర్, ఫినాన్స్, బ్యాంకింగ్, అనలిటిక్స్ అండ్ కన్సల్టింగ్, కోడ్ ఇంజనీరింగ్, ఈ కామర్స్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ ఎట్సెట్రా హ్యావ్ ఎక్స్టెండెడ్ 412 ఆఫర్స్ టు ద బ్యాచ్ ఆఫ్ 2022. ఇయర్ ఆఫర్ చేసిన 12 జాబ్ ఆఫర్స్ ఎక్స్టెండెడ్ అండ్ మేకింగ్ ఎ షార్ప్ ఇంక్రీజ్ ఆఫ్ 72% వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్. లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ అరౌండ్ 230 జాబ్ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ఈ లిస్ట్లో 10 ఇంటర్నేషనల్ ఆఫర్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యాయి. ఏ కంపెనీస్ ఆఫర్ చేశాయంటే అసెన్చర్ జపాన్, అమెజాన్ బెర్లిన్, గూగుల్ మ్యూనిక్, అమెజాన్ లక్సెంబర్గ్, స్క్వేర్ పాయింట్ క్యాపిటల్ లండన్ అండ్ గూగుల్ లండన్. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ 3 ఇయర్స్లో డ్రాస్టిక్గా ఎంత ప్లేస్మెంట్స్ రికార్డు ఎంత చేంజ్ అయిందో కూడా చూడొచ్చు. మీరు కంపెనీస్ ఎన్ని విజిట్ చేశాయి, ఎన్ని ప్లేస్మెంట్స్ ఆఫర్ చేశాయని అనేది చూడొచ్చు క్లియర్గా. యావరేజ్ శాలరీ ప్యాకేజ్ కూడా ఓవర్ ద ఇయర్స్ చూసుకున్నట్టయితే డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 2019 to 2020లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 14.76 లాక్స్ పర్ యానం ఉన్నది. 2021లో 17.13 లాక్స్ పర్ యానం ఉన్నది. 2021-22లో అది 28.86 లాక్స్ పర్ యానం పర్ యానంకి యావరేజ్ శాలరీ రీచ్ అయింది. 2021 ప్లేస్మెంట్స్తో కంపేర్ చేసినట్టయితే 2022 బీటెక్ యావరేజ్ ప్యాకేజ్ శాలరీ ఫినామినల్ జంప్ కనపడింది. ఆల్మోస్ట్ 68.47% దాకా ఇంక్రీజ్ అయింది. అంటే కరెంట్ ఇచ్చిన యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 28.59 లాక్స్ అయితే లాస్ట్ ఇయర్ 17.13 లాక్స్ ఉన్నింది. హైయెస్ట్ డొమెస్టిక్ ప్యాకేజ్ వచ్చి 63.3 లాక్స్ పర్ యానం, ఫాలోడ్ బై 57.4 లాక్స్ కూడా ఇంక్లూడ్ అయింది అందులో. ఇవి హైయెస్ట్ ప్యాకేజెస్. ఇవి డొమెస్టిక్ కంపెనీస్ ఆఫర్ చేసిన హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫర్స్. అండ్ ఆల్సో దిస్ ఇన్స్టిట్యూట్ హస్ సీన్ అ సిగ్నిఫికెంట్ జంప్ ఇన్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఎక్స్టెండెడ్ టు ద స్టూడెంట్స్ ఓవర్ ద ఇయర్స్. ఇంటర్న్షిప్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 50 PPOs అందుకున్నారు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అందుకున్నారు 2022 బ్యాచ్. అదే 2021 బ్యాచ్ చూసినట్టయితే 25 PPOs మాత్రమే అందుకున్నారు. ఆల్మోస్ట్ 100% డ్రాస్టిక్ చేంజ్ ఉంది ఇందులో. డిపార్ట్మెంట్ వైజ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 69 బ్యాచ్ స్ట్రెంగ్త్ ఉన్నట్టయితే ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వచ్చి 66 స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ వచ్చి
66 స్టూడెంట్స్కి జాబ్ ఆఫర్స్ వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ టోటల్ ఆఫర్స్ ఈ 66కి 107, అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 2-3 ఆఫర్స్ కూడా వచ్చినట్టున్నాయి. ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చి 100% అండ్ యావరేజ్ శాలరీ చూస్తుంటైతే 38.79 lakhs అండ్ మీడియం శాలరీ వచ్చి 40 lakhs పర్ యానం. హైయెస్ట్ శాలరీ 1 crore 37 lakhs 137 lakhs 1 crore 37 lakhs ఫారిన్ కంపెనీస్ వచ్చి, అబ్రాడ్ కంపెనీస్ వచ్చి వీళ్ళని హైర్ చేసుకున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ చూసినట్టయితే 63 స్టూడెంట్స్ బ్యాచ్ స్ట్రెంగ్త్ అయితే 55 స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎన్రోల్ చేసుకున్నారు ప్లేస్మెంట్స్కి. 55 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ అండ్ టోటల్ ఆఫర్స్ వచ్చి 79 రోల్ చేశారు. 100% ప్లేస్మెంట్ ఇక్కడ కూడా. ఆఫర్స్ పర్సంటేజ్ వచ్చి 143% ఉంది. యావరేజ్ శాలరీ 33 lakhs పర్ యానం అండ్ మీడియం శాలరీ 25 lakhs అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 1 crore 20 lakhs మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్లేస్మెంట్ చూసినట్టయితే 59 బ్యాచ్ స్ట్రెంగ్త్ అయితే 50 స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్స్ 50 అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ వచ్చి 50 స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయారు. అందరికీ జాబ్స్ వచ్చేసాయి. టోటల్ ఆఫర్స్ వచ్చి 70 ఆఫర్స్ రోల్ చేశారు. యావరేజ్ శాలరీ చూసినట్టయితే 18.22 lakhs పర్ యానం అండ్ మీడియం శాలరీ 14.33 lakhs. హైయెస్ట్ సిటీసీ వచ్చి 54 lakhs 57 thousand. సివిల్ ఇంజనీరింగ్ని చూసినట్టయితే 29 స్టూడెంట్స్ బ్యాచ్ స్ట్రెంగ్త్, 22 ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, 22 ఎన్రోల్ చేసుకున్నారు ప్లేస్మెంట్స్కి. 17 స్టూడెంట్ గాట్ ప్లేస్డ్ అండ్ 28 ఆఫర్స్ రోల్ చేశారు వీరికి. ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చి 77.27 అండ్ యావరేజ్ శాలరీ వచ్చి 17 lakhs పర్ యానం అండ్ మీడియం 14 lakhs. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 44 lakhs ఆఫర్ చేశారు. కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే 24 స్టూడెంట్స్ బ్యాచ్ స్ట్రెంగ్త్ అయితే 17 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి ఎన్రోల్ చేసుకున్నారు. 14 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ అండ్ టోటల్ ఆఫర్స్ రోల్డ్ వచ్చి 16 ఆఫర్స్ రోల్ చేశారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన యావరేజ్ ప్యాకేజ్ 12.91 lakhs పర్ యానం అండ్ మీడియం శాలరీ 11 lakhs పర్ యానం. హైయెస్ట్ ప్యాకేజ్ 31 lakhs దాకా వెళ్ళింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ని గమనించినట్టయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 100% ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉంది. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్లో 82.35%, సివిల్ ఇంజనీరింగ్లో 77.27% ఉంది. ఓవరాల్గా ప్లేస్మెంట్ పర్సంటేజ్ బీటెక్ స్టూడెంట్స్ చూసినట్టయితే 96.19% ఉంది. ఈ 2022 బ్యాచ్ లిటరలీ వండర్స్ క్రియేట్ చేసింది. ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 2022 బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ అనదర్ రిమార్కబుల్ హిస్టరీని క్రియేట్ చేశారు. అదేంటంటే 6 ఇంటర్నేషనల్ ఆఫర్స్ని ఆఫ్ క్యాంపస్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా పొందారు. ఇందులో భాగంగా స్టూడెంట్స్ అబౌవ్ 1 crore ప్యాకేజ్ని సాధించారు. వాటిలో గూగుల్ లండన్ హ్యాస్ ఎక్స్టెండెడ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ విత్ ఆఫ్ ఐఐటి పాట్నా ఎపే ప్యాకేజ్ ఆఫ్ 1.37 crores. Google Monique has extended to another student a luxury remuneration of 1.31 crores. And Amazon Berlin has offered the pay package of 1.2 crores to 3 students. And Amazon Luxembourg has extended fatty package of 1 crore to 1 student. ఏ సెక్టర్ ఆఫ్ కంపెనీస్ క్యాంపస్ విజిట్ చేసాయి పర్సంటేజ్ చూసినట్టయితే ఐటీ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీస్ 45% క్యాంపస్ విజిట్ చేశాయి. మ్యానుఫ్యాక్చర్కి సంబంధించినవి 3% అండ్ కోర్కి సంబంధించినవి 3%. ఆ విధంగా మీరు చూడొచ్చు పర్సంటేజ్ని. ఈ సీజన్లో 40 న్యూ కంపెనీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశాయి. ఈ కంపెనీస్ ఆఫర్ చేసిన రేంజ్ ఆఫ్ జాబ్స్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, అప్లికేషన్ ఇంజనీర్, ప్రోడక్ట్ ఇంజనీర్, డేటా సైన్స్ సైంటిస్ట్, డిజిటల్ కన్సల్టెంట్, మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డిజిటల్ ఇంజనీర్, డెసిషన్ అనలిస్ట్, కన్సల్టింగ్ మేనేజ్మెంట్ ట్రైనీ, ఇలాంటి జాబ్స్ని ఆఫర్ చేశారు. 2022 బ్యాచ్ ఇంటర్న్షిప్స్లో కూడా రికార్డ్స్ని సృష్టించింది. 2022లో 38 కంపెనీస్ విజిట్ చేసి 154 ఇంటర్న్షిప్ ఆఫర్స్ని ఆఫర్ చేశారు స్టూడెంట్స్కి. అవి ఐటీ సాఫ్ట్వేర్, ఫినాన్స్కి, ఫినాన్స్ బ్యాంకింగ్, కోర్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్కి సంబంధించిన కంపెనీస్ ఆల్మోస్ట్ 154 ఇంటర్న్షిప్ ఆఫర్స్ ఇచ్చాయి. ఇందులో 2021తో కంపేర్ చేసుకున్నట్టయితే ఓన్లీ 127 ఇంటర్న్షిప్స్ మాత్రమే ఆఫర్ చేయబడ్డాయి. స్టైపెండ్ కూడా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే 24.2% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 55,000 నుండి 68.66,000కి స్టైపెండ్ ఇంక్రీజ్ అయింది. సిఎస్టీ స్టూడెంట్స్కి 61 స్టూడెంట్స్ రిసీవ్డ్ ఇంటర్న్షిప్ ఆఫర్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 29 స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది. మెకానికల్ అండ్ కెమికల్కి సంబంధించిన 7 స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఆఫర్స్ వచ్చాయి. మెటలర్జీ అండ్ మెటీరియల్స్కి సంబంధించిన అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి 4 స్టూడెంట్స్కి ఈ ఆఫర్స్ వచ్చాయి. ఓవరాల్గా 112 స్టూడెంట్స్ రిసీవ్డ్ ఇంటర్న్షిప్ ఆఫర్స్.
ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ పాట్నా గురించి ఎందుకు ఇస్తున్నాను అంటే, కొంచెం ఐఐటి పాట్నా అంటే కూడా కొంచెం వెనకడిగి వేసే స్టూడెంట్స్ ఉంటారు. సో ఐఐటి పాట్నా ఈజ్ రియలీ పర్ఫార్మింగ్ వెల్ అని చెప్పడం కోసమే నేను డీటెయిల్డ్ ప్లేస్మెంట్ రికార్డ్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో సెకండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో మీకు ఐఐటి పాట్నా వచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. చాలా మంచి డెసిషన్ అని చెప్పడమే నా ఉద్దేశం. ఇఫ్ యు ఆర్ రియలీ మోటివేటెడ్ బై దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.